తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. లడ్డు వివాదంపై విచారణ వాడివేడిగా సాగింది. సిట్ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకముందని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదించారు. స్వతంత్ర దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైవి సుబ్బారెడ్డి తరపున వాదించిన కపిల్ సిబాల్ పేర్కొన్నారు. దాంతో ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు కానుంది. ఈ బృందంలో ఇద్దరు సిబిఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు ఒకరు ఎఫ్ఎఫ్ఎస్ఏఐ నుంచి నిపుణులు ఉండనున్నారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. లడ్డు వివాదంపై విచారణ వాడివేడిగా సాగింది. సిట్ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఇక స్వతంత్ర దర్యాప్తుపై తమకు ఎలాంటి అభ్యంతరం రెడ్డి తరపున వాదించిన కపిల్ సిబాల్ పేర్కొన్నారు. దీంతో ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు కానుంది. ఈ బృందంలో ఇద్దరు అధికారులు సిబిఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు ఒకరు ఎఫ్ఎఫ్ఎస్ఏఐ నుంచి నిపుణులు ఉండనున్నారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, శివ, అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు సంచలనంగా మారినటువంటి ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఈ యొక్క తీర్పుకి కూడా లడ్డు వివాదం సంబంధించి అయితే మాత్రం కల్తీ నెయ్యి జరిగినటువంటి వివాదం పైన అయితే మాత్రం ఇప్పటికే 2 సార్లు వాయిదా వేసినటువంటి సుప్రీంకోర్టు అయితే మాత్రం ఇప్పుడు కీలకమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది. దీనికి స్వతంత్రంగా ఉండేటువంటి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి వారి ద్వారా నుంచి కూడా ఒక విచారణ అయితే చేపట్టాలి అనేసి కూడా ఒక బృందానికి అయితే చెప్పింది. సో ఈ యొక్క లడ్డుకు సంబంధించినటువంటి ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి తిరుమల వివాదంకి అయితే మాత్రం ఒక సుప్రీంకోర్టు తీర్పు నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక సుప్రీంకోర్టు అయితే మాత్రం ఒక తీర్పునైతే ఇచ్చింది. దీని ద్వారానే ఇక మీదటి నుంచి కూడా మొత్తం అంతా ఒక బృందానికి సంబంధించి కూడా ఇద్దరు సిబిఐ డైరెక్టర్లు కానీ అలాగే ఒక సిజిఐ సంబంధించినటువంటి ఒక తీర్పుకి అయితే మాత్రం తిరుమలకు సంబంధించినటువంటి వివాదం పైన అయితే మాత్రం ఒక కీలకమైనటువంటిది చేసింది. ఇక స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి ఈ బృందంతో పాటుగా కల్తీ వ్యవహారం పైన అయితే మాత్రం అనేసి ఐదుగురు సభ్యులతో పాటుగా ఈ యొక్క బృందాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఆ బృందంలో కూడా ఇద్దరు సిబిఐ డైరెక్టర్లు కూడా ఉంటున్నారు అనేసి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఇక ఈ బృందం ఎప్పుడు తిరుమలకు వస్తుంది, తిరుమలకు వచ్చిన తర్వాత ఎలాంటి విచారణ అయితే చేపడతారు అని పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రభుత్వం తరపున ఉండేటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుకి అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కూడా అందజేశారు. అలాగే పిటిషన్ వేసినటువంటి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి సీఎం జగన్ ఒక పెదనైన వైవి సుబ్బారెడ్డి కూడా వాళ్ళ లాయరు కూడా అయితే మాత్రం దీంట్లో ప్రస్తావన అయితే తీసుకొచ్చారు. సో ఇదే విధంగా కూడా బృందానికి సంబంధించి అయితే మాత్రం స్వతంత్రంగా కూడా ఏర్పాటు చేయాలి, ఇంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి సిట్టు దర్యాప్తు కూడా వాళ్ళంతా సాటిస్ఫై కానందువలన ఒక కేంద్రం నుంచి కూడా ఈ యొక్క బృందాన్ని అయితే దింపుతున్నట్టుగా కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఐదుగురు సభ్యులతో పాటుగా ఉండేటువంటి ఒక బృందం అయితే మాత్రం దీంట్లో కీలకమైనటువంటి విచారణ జరిపి ఒక వివరణ కూడా సుప్రీంకోర్టుకి అయితే అందజేయనున్నది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ఈ యొక్క బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా 2-3 సార్లు కూడా ఈ యొక్క వాయిదా పడటం, వాయిదాల్లో కూడా సరైనటువంటి ఆధారాలు లేకుండా కూడా వ్యాఖ్యానించారు అనేది కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సో ఇదే విధంగా కూడా ఇప్పుడు మొత్తం కూడా 5 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక టీమ్ గా సిట్టు బృందాన్ని అయితే మాత్రం తిరుమలకు పంపించే విధంగా కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు వెల్లడించింది. సో ఇదే విధంగా తిరుమలకి ఒక బృందం ఎప్పుడు రానుంది, ఒక విచారణ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతుంది, ఎన్ని రోజుల్లో పూర్తి చేయబోతుంది, తిరుమలకు వచ్చి ఒక బృందం ఏం చేయబోతుంది అనేది కూడా సుప్రీంకోర్టు అయితే ఒక బృందానికి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కోట్లాది మంది భక్తులకి మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా వ్యాఖ్యానించడం, దాన్ని వెనక్కి తీసుకోవాలి, సో ఈ యొక్క ఆధారాలు లేకుండా వ్యాఖ్యానించడం, అసలు ఈ యొక్క లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ జరిగిందా లేదా అన్న దానిపైన ఒక వివరణ అయితే ఇవ్వాలి అనేది కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం ఒక బృందానికి సిఫార్సు చేసినట్టుగా కూడా తెలుస్తుంది.